నూతన ప్రభుత్వం సరికొత్తగా వాలంటీర్లు అంటూ ఏర్పాటు చేసి వారు ప్రజలకు ప్రభుత్వానికి వారధిలా పనిచేస్తారని తెలిపారు. నవరత్నాలన్నీ అర్హులైన వారికి అందించే బాధ్యత కట్టబెట్టారు. ఒక్క మాటలో చెప్పాలంటే నవరత్నాలు అంటేనే వైసీపీ సంక్షేమ పథకాలు. అలాంటి వాలంటీర్లు మొదటిసారి రైతు భరోసా కోసం స్పందన కార్యక్రమం నిర్వహిస్తుంటే ఒక్కరూ హాజరు కాని పరిస్థితి తరలివాళ్లు కనిపించింది. రైతులంటే ఎక్కువగా చదువులేని వారు ఉంటారు, వారికి దగ్గరుండి అన్ని చూడాల్సిన వాలంటీర్లు ఎక్కడా కనిపించలేదు. రెవెన్యూ అధికారులు మరియు వ్యవసాయ అధికారులే అన్ని తామై నిర్వహించారు. పేరు పడది పోతుంది. అది మేడకుండాని ఆఫీస్కి వచ్చినాడు, సమస్యలు పడిపోయినాడు. పేరు పడి నాకు ఇదిగా లేదండి, నాకు ఏమి డబ్బు రాలేదు. ఎన్ని రోజుల నుంచి తిరుగుతున్నావు? ఎన్ని రోజుల నుంచి తిరుగుతున్నావు? 15 రోజులు. ఏమంటున్నారు అధికారులు? ఏమన్నారు? సెర్చ్ చేసినామని అంటున్నారు. అది సెర్చ్ చేయలేదు, పట్టం లేదు. ఇప్పుడు అడిగావా? తప్పని వాళ్ళు రాసి ఇచ్చారు. ఇప్పుడు అడిగావా అధికారుల్ని ఏం చెప్పారు? ఇప్పుడు కూర్చున్నా కళ్ళు తిరిగినాయి. ఏం మాట్లాడాలి? మీరు బాటలు వచ్చి పెట్టారు, దీని మటం వచ్చి బాటలు ఏం చేయాలి? మేము నేను చెప్పాను అన్న ఊరికి, నేను చెప్పాను. ఏం నీ చెప్పేది? ఏంటంటు నువ్వు చెప్పేది? నువ్వు కింద విషయం చెప్తున్నా నేను. పశువుల మీద మొత్తం ఖాళీ చేయిస్తాము. మూడు వారాలు చెప్పు. ఎన్ని డబ్బులు లేకుంటే ఎందుకు తిరుగుతున్నావు? పక్క అంటేనే ఉండవు.